ఫ్రెండ్స్, మన ఎస్వి బోల్స్ ఛానల్లో ఇప్పటివరకు చెప్పని హారర్ స్టోరీస్. అయితే ఈ సిరీస్లో ఒక్కొక్క హారర్ స్టోరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఒక హారర్ స్టోరీ గురించి విందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఒకరోజు ఒక ఆవిడ ఇంట్లో వంట చేస్తూ ఉంది. అప్పుడు వాళ్ళ పిల్లలు ఒక ప్లేస్ దగ్గర ఆడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎక్కువగా అల్లరి చేయడం వల్ల ఆవిడ పిల్లలు అక్కడ ఆడుకోవద్దు, అక్కడి నుంచి వెళ్ళండి అని ఆవిడ పిల్లలతో చెప్పింది. అయితే ఆ పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె ప్లేస్ దగ్గరకు వచ్చి చూడగానే అక్కడ ఆమె ఆశ్చర్యపోయే విషయం ఒకటి కనిపించింది. అసలు అక్కడ ఏం కనిపించిందంటే, ఆ పిల్లలు ఆడుకుని వెళ్ళిన ప్లేస్ దగ్గర ఒక మనిషి బొమ్మ ఏర్పడింది. అసలు ఆమె బొమ్మను చూడగానే షాక్ అయిపోయింది. ఏదో పిల్లలు గీసుంటారులే, ఈ బొమ్మల్ని పిల్లలు గీసుంటారులే అని చెప్పేసి ఆమె అప్పుడు లైట్ తీసుకుంది. కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఆ బొమ్మని వాష్ చేద్దామని ఆమె ప్లేస్ దగ్గరకు వచ్చింది. అయితే అక్కడికి రాగానే ఆ బొమ్మలు కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది. ఆమె దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు, అలానే వాష్ చేస్తూ ఉంది. కానీ ఆ బొమ్మలు క్లీన్ అవ్వట్లేదు. అప్పుడు వాళ్ళ అబ్బాయిని పిలిచి వాళ్ళిద్దరూ కలిసి ఆ బొమ్మల్ని వాష్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ బొమ్మలు అస్సలు క్లీన్ అవ్వట్లేదు. ఏంటి ఇలా జరుగుతున్నాయి, అసలు వింత బొమ్మలు ఎందుకు వచ్చాయని చెప్పేసి ఆ పిల్లలు అడిగారు. ఆ పిల్లలు ఏం చెప్పారంటే, మేము అసలు అక్కడ ఏం గీయలేదు, ఏం చేయలేదు అని చెప్పేసి ఆ పిల్లలు చెప్పేశారు. అప్పుడు ఆమెకి టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు ఆ పిల్లలు గీయకుండా ఈ బొమ్మలు ఎలా వచ్చాయి అని ఆమె టెన్షన్ పడడం స్టార్ట్ అయింది. అయితే ఇది జరిగిన నెక్స్ట్ డే అక్కడికి వచ్చి చూసింది. అక్కడ నిన్న కనిపించిన మనిషి బొమ్మలు మాయమైపోయి వేరే కొత్త బొమ్మలు వచ్చాయి. అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి ఆమె చాలా భయపడింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్కి చెప్పింది, నిన్న నేను చూసిన ఫేసెస్ ఈరోజు మారిపోయి ఉన్నాయి, అసలు ఏం జరిగింది, అసలు మాకేం అర్థం అవ్వట్లేదు, నిన్న వాష్ చేసి కూడా చూసాం కానీ అవి వెళ్ళట్లేదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదని ఆమె వాళ్ళ హస్బెండ్తో చెప్పింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే, సరే పోన్లే, ఈ ఫ్లోర్ తీసేసి కొత్త ఫ్లోర్ వేపిద్దాం అని వాళ్ళ ఆయన ఆ ఫ్లోర్ మొత్తాన్ని తీపించేసి ఇంకో కొత్త ఫ్లోర్ వేపించి ఇంకో కొత్త బండలు వేపించి అక్కడ నీట్గా చేసేసారు. కానీ అలా చేసిన నెక్స్ట్ డేనే అక్కడ మళ్ళీ ఫేసెస్ రావడం స్టార్ట్ అయ్యింది. ఆ ఇంట్లో ఉన్న ఆవిడకి చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా టెన్షన్ పడ్డారు. అయితే ఈ విషయం ఆ ప్లేస్లో కూడా చాలామందికి తెలియడం వల్ల వాళ్ళంతా ఈ ఇంటికి వచ్చి చూడడం స్టార్ట్ చేశారు. అయితే ఈ ఇంట్లో ఇలా ఫేసెస్ వస్తున్నాయని ఆ ఊరు మొత్తం పాకింది. అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడికి కొంతమంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చారు. అలా వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అసలు మీరు ఏమేం చేశారో, అసలు ఏమేం జరిగిందని వాళ్ళని అడిగారు. వాళ్ళు ఇలా జరిగిందని చెప్పారు. దాని తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం చేశారంటే, మీ ఈ బండల్ని తీయడమే కాకుండా ఇంకొంచెం లోతుకు తవ్వుదామని ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చి అక్కడ తవ్వడం స్టార్ట్ చేశారు. తవ్వడం స్టార్ట్ అయింది. లోతుకు తవ్వుతూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయే విషయం కూడా అక్కడ కనిపించింది. అసలు ఏం కనిపించిందంటే, బాడీ తల వేరువేరుగా ఉన్న స్కెలెటన్స్ అక్కడ కనిపించాయి. అది చూడగానే ఆ ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోయారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ అని వాళ్ళు చాలా భయపడ్డారు. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం చెప్పారంటే, మీలో ఒక శ్మశానం మీద ఉందని ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పారు. ఆ ఇంట్లో వాళ్ళు చాలా భయపడిపోయారు. అయితే ఈ ఫేసెస్ ఎందుకు వస్తున్నాయి అబ్బా అని ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ 2 నెలల పాటు ఆ ఇంటిని సీజ్ చేసి ఆ ఇంటి మీద ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చాలా దూరంగా పెట్టారు. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఈ ఇంట్లో వాళ్ళే ఇలా క్రియేట్ చేసి, ఇలా ఒక బొమ్మల్ని క్రియేట్ చేసి అందరు టూరిస్టులను రప్పించుకొని ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారేమో అనుకుని ఆ ఇంటి ఓనర్స్ని కూడా 2 మంత్స్ వరకు ఆ ఇంటి దగ్గరికి రానివ్వలేదు. బండల మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏం తెలుస్తుందంటే, అసలు ఆ బండల్లో ఏం లేదు, ఆ ఇంట్లో ఏం లేదు, ఆ బొమ్మలు ఎలా ఏర్పడుతున్నాయో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అసలు ఇలా ఎలా జరుగుతుందబ్బా అని ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్సే షాక్ అయ్యారు. ఇది ఇలా ఉండగా 2 నెలలు గడిచిపోయాయి. ఆ ఇంట్లో నుంచి పంపించిన వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చేసారు. ఆ రోజు నుంచి 2014 ఫిబ్రవరి 3 వరకు ఆ ఇంట్లో ఉన్న ఆవిడ రోజు ఆ బొమ్మలు చూసేది. రోజు ఏదో ఒక కొత్త ఫేస్ వచ్చేది. రోజు భయంకరంగా మారేది. కొన్నిసార్లు అయితే ఆ ఇంట్లో కొన్ని సౌండ్స్ కూడా వినిపించేవని వాళ్ళు చెప్పేవారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఇది జరిగింది. అయితే 2004 ఫిబ్రవరి 3 రోజు ఆ ఇంట్లో ఉండే ఆమె చనిపోయింది. ఆ రోజు వంట చేసిన ఆమె చనిపోయింది. కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఈ ఫేసెస్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఈ హౌస్కి ది హౌస్ ఆఫ్ ది ఫేసెస్ అనే పేరు కూడా పెట్టారు. అప్పటి నుంచి ఈ డ్రాయింగ్స్ అనేవి ఇలా కనిపిస్తూనే ఉన్నాయి. ఇది అసలు ఎలా జరుగుతుంది అని చాలామంది ఆశ్చర్యపడుతూనే ఉన్నారు. సో ఇది ది హౌస్ ఆఫ్ ది ఫేసెస్ హారర్ స్టోరీ. ఇది ఒక రియల్ స్టోరీ మీద బేస్ అయిన స్టోరీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.